ఎమ్మెల్యే అనిల్ కుమార్ అయ్యప్ప మాల వేసుకుని ముస్లిం టోపీ ధరించడంపై కొందరు విమర్శించారు. వీటిపై అనిల్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో హిందూ ముస్లింలు భాయిభాయిగానే రొట్టెల పండుగను ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ముస్లిం టోపీ పెట్టుకుంటే తప్పేంటని అన్నారు. ఇందులో మత విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అయ్యప్ప మాల హిందూ ముస్లింలతో ముడిపడి ఉందన్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా ఓవర్ స్వామి దర్శించుకుని మసీదు చుట్టూ తిరిగితే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని తెలిపారు. నిన్న మొన్న అనుకుంటారు టీవీ ఛానళ్ళు పాపం ఏబిఎన్ కావచ్చు రకరకాల ఛానళ్ళు అలాగే బీజేపీలో ఉన్న కొంతమంది పెద్దలు నేనేదో పెద్ద అపచారం చేసేసాను నేనేదో అయ్యప్ప స్వామి మాల వేసుకుని హిందువులకి హిందూ ధర్మాన్ని ఇది చేసేసాను ముస్లింల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టోపీ పెట్టుకుని నేను అపచారం చేశాను అని చెప్పి మాట అసలు కనీసం సరే నా ఇంటి ముందు ధర్నా చేసిన పిల్లకాయలు పాపం వాళ్ళకి సరే ఏమి ధర్మాలు కానీ ఏం తెలియదు అనుకో ఏదో వచ్చారు ఎగిరేసుకున్నారు పోయారు కనీసం సోంబీరాజు లాంటి పెద్దలు వాళ్ళందరూ కూడా కనీసం ఆలోచన చేయాల్సింది ఏంటంటే తప్పకుండా హిందూ ధర్మం ఉంటుంది ముస్లిం సంబంధించి వాళ్ళ ధర్మం ఉంటుంది ఎవరు మతాన్ని ఎవరిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అసలు అయ్యప్ప స్వామి మాల ధరించేటప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే ఎరుమేలలో కనీసం ఫస్ట్ ఓవర్స్ ఆయన మసీదుకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి వెళ్తామని తెలిపారు కనీసం ఇంతగానో లేదా ప్రతి కనీసం ప్రతి మొదటిసారి వేసే స్వామి ఎరుమేలకి వెళ్ళి ఓవర్ స్వామిని దర్శనం చేసుకుని ఆయన మసీదు చుట్టూ తిరిగి ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి కాదు సరే మీరంటే అయ్యప్ప స్వామి చాలా ఎక్కువగా వేశారు తెలియదు వేసుకొని ఉంటే కేవలం ఓట్ల రాజకీయం నీచ రాజకీయాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు ఎన్ని ఇబ్బందులు చేస్తున్నాయి నేను దాని గురించి మాట్లాడదలుచు ముఖ్యంగా మా నెల్లూరులో రొట్టెల పండుగ జరుపుతాం భారతస్థాయి దర్గాలు ప్రతి సంవత్సరం కనీసం ఒక 7 నుంచి 10 లక్షల దాకా వస్తారు ఒకసారి ఆ 7 నుంచి 10 లక్షల దాకా వచ్చే సగం మంది హిందువులు సగం మంది పోయి బారాషాయి దర్గాల దండం పెట్టుకుని రొట్టె పెడతాం మా నెల్లూరులో ఈ రాష్ట్రం నలుమూల నుంచి వస్తాం ఇక్కడున్న కనుపూర్ దర్గాకి వచ్చేది కసుమూడికి వచ్చి దర్గాకి వచ్చే వాళ్ళు సగం మంది హిందువులు ఉంటారు ఏస్పేట దర్గాకి వెళ్ళి అక్కడ ముక్కి హిందువుల బిడ్డలకు ఎంతో మంది పేరు హజరత్ అయ్యని కానీ మస్తానయ్య అని కానీ పేర్లు పెడతారంటే అక్కడికి వెళ్ళి దర్గాకి వెళ్ళి ముక్కి ఈరోజు ఎంతో మంది ఒక మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు అందరూ మనం కలిసిమెలిసి ఒక గౌరవ మతాన్ని గౌరవించుకొని మనం ముందుకు వెళ్లాల్సిన ఎక్కడన్నా ఉందా నేను ఒక మయప మాల వేసుకొని ఇది ధరించకూడదు అని ఎక్కడన్నా ఉందా వీళ్ళ వాళ్ళ మతాన్ని గౌరవించకూడదు అని ఎక్కడన్నా ఉందా అరే ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కనీసం సరే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళైనా అడగాల్సింది అయ్యా మీరు అయ్యప్ప స్వామి ముందుకు వెళ్ళేటప్పుడు ఎరుమేలకి వెళ్ళి ఓవర్ స్వామిని ముక్కుతారా లేదా అని ఆయన మసీదుకే కదా వెళ్తాం అక్కడికి వెళ్ళి మసీదుకి వెళ్ళి దండం పెట్టే కదా అక్కడికి వెళ్తాం